నిన్న ఎవరైతే రెడ్డిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు స్పందించి రాష్ట్రంలో ఏ ప్రభుత్వంలో వేయనటువంటి రోడ్లని మేమే వేసామని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు మేము చెప్తా ఉన్నాం జనసేన పార్టీ తరఫున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, ఎక్కడైతే ఇసుక ఉంటుందో, ఎక్కడైతే కంకర ఉంటుందో, ఎక్కడైతే గ్రావెల్ ఉంటుందో, రాష్ట్ర వ్యాప్తంగా మైన్లు ఉంటాయో, ప్రతి ఒక్కరికి ఈరోజు ఎంత చెంచిబిడ్డలాగా, ఎంత అమాయకుల్లాగా, ఎంత ముచ్చటగా ఉంటారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మొత్తం ఈ వ్యవస్థలన్నింటికి ఆయనే మాఫియా డాన్. ఈరోజు నెల్లూరులో ఉండేటటువంటి పెన్నా నది సగం ఖాళీ అయిపోయిందంటే ఇసుక ఈరోజుకి కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన దాని మీద తీసుకోలేదంటే అనిల్ కుమార్ యాదవ్ గారు చేసినటువంటి 100 కోట్ల రూపాయల ఇసుక అవినీతి మీద కేవలం ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వెనకాల ఉండబట్టి. ఆ రోజు జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా సిఐ వేమారెడ్డి కావచ్చు, ట్రాన్స్ఫర్ కావడానికి కూడా ఆ ఇసుక కారణమని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిన్న చెప్పినటువంటి మాటల్లో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ద్వారా 5238 కిలోమీటర్లకి టెండర్లు మేము పిలిచాము, దాంట్లో భాగంగా 1816 కిలోమీటర్లు మేము పూర్తి చేశాము, ఇంకా పూర్తి చేయాల్సినటువంటి రోడ్లు 3885 కిలోమీటర్లు ఉన్నాయన్నారు. మేము ఈరోజు జనసేన పార్టీ తరఫున అదే అడుగుతూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2.5 సంవత్సరం అవుతా ఉంటే ప్రతిరోజు వర్షాలు పడతానే ఉన్నాయి, వర్షాలు పడతానే ఉన్నాయి. అవును మంచిదే, వర్షాలు పడ్డాయి, ఊర్లకు ఊర్లు మునిగిపోయాయి, డ్యాములు గేట్లు తెగిపోయాయి, రకరకాల అన్నీ జరిగాయి. వర్షాలు పడిన దానికి ఎటువంటి ఇబ్బందిగా మేము చెప్పటం లే, కానీ నిత్యం వర్షాలు పడతానే ఉన్నాయి, దానివల్ల మేము రోడ్లు వేయలేదు అని చెప్తా ఉన్నారు. ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ దగ్గర నుంచి 2000 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఏబీ బ్యాంక్ దగ్గర నుంచి 2000 కోట్ల రూపాయలు. మన సేన, ఇది నిజమైన సేన, భావజాలంతో వచ్చినటువంటి సేన. దీన్ని మనం సబ్స్క్రైబ్ చేయాలి. అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన సేన న్యూస్ ఛానల్, మన సేన న్యూస్. ఇది అందరికి కావాల్సింది, అందరు హృదయాల నుంచి వెలువడుతున్నటువంటి నిజమైన సేన. ప్లీజ్ సబ్స్క్రైబ్.